అది అబద్ధం. అదబద్ధమని నేనెట్ల నమ్మాలే? నిజమని ఎలా నమ్ముతున్నారు? గదంతా నా ఇన్వెస్టిగేషన్లే ఎరకైతది, ఎందుకు పరేషాన్ అవుతురు? మళ్ళీ నేనొక ముచ్చట చెప్తా. గీ హైదరాబాద్ సిటీలా గండి మైసమ్మ ఎంత ఫేమసో, గీ ఎస్ఐ మైసమ్మ కూడా అంతే ఫేమస్. నా మాటింటే నా అంత మంచి ఆడదుండదు, నా మాటి నక్కుంటే నా అంత చెడ్డాడది ఉండదు. లొల్లివెట్టకుండా నువ్వు బండెక్కితే ఒక తీరుగుంటది, లేదంటే మర్రా తీరుగుంటది. చాయిస్ ఈజ్ యువర్స్. ఎటువంటి ఆధారం లేకుండా మీరిలా అరెస్ట్ చేస్తానడం చాలా దారుణం మేడం. బా ఇట్లయితే నాకు నడవద్దు. అరెచ్చాలి. బుద్ధుందా మీకు? కడుపుతో ఉన్న ఆడపిల్ల పట్ల అంత దురుసుగా ప్రవర్తిస్తారా? కడుపుతో ఉన్నవా? మరి గీ సంటి పని ఎట్లా చేసినవమ్మి? అరే అక్క బిడ్డని ఎట్లెత్తుకుపోయినావు? తప్పు కదా. వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా నాకే పాపం తెలియదు మేడం, నన్ను అరెస్ట్ చేయకండి. ఓ ఈ డైలాగులు నా తానగాదు. మేడం, ప్రెగ్నెంట్ లేడీని ఎలా అరెస్ట్ చేస్తారు? మనం కూర్చొని మాట్లాడుకుందాం. అరే ఏంది బై కూర్చొని మాట్లాడేది? ఏదైనా ఉంటే కోట్లు చూసుకుందాం. కడుపుతో ఉందంటున్నావు కదా, మరి కడుపుతో ఉన్నోళ్ళు క్రైమ్ చెయ్యొచ్చా? ఏ ఊకవే నడు. మీ దగ్గరకొచ్చేసరికి మీకు బరువైన డైలాగులు బాగా వస్తాయిరా. అరవింద్, గౌతమ్ని పంపించేయి, చెప్పింది చెయ్యి. నీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు, ఇంతకంటే ఇంకేం కోరుకుంటున్నావు? కాళ్ళు పట్టుకోవడమో కన్నీరు పెట్టుకోవడమో కాదు నాకు కావాల్సింది. నాకు నా బిడ్డ కావాలి, నాకు నా ఆనందే కావాలి, నాకు ఆనందం కావాలి. అది చెయ్యండి. నేనెవరి సంతోషాలకి అడ్డం పడ్ను. ఎవరి దారిన వాళ్ళు ఉందాం, ఎవరి మానాన వాళ్ళు బ్రతుకుదాం. దట్స్ ఆల్. నా కూతురు క్రిస్టల్ క్లియర్గా చెప్పింది, ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్. గౌతమ్ని గెంటే అరవింద్. వెళ్ళు గౌతమ్, వెళ్ళు. మళ్ళీ మళ్ళీ పది చెల్లికి నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. తను పెట్టే ప్రతి కన్నీటి పొట్టు నీకు శాపంలా తగులుతుంది. గుర్తుంచుకో, గుర్తుంచుకో మళ్ళీ, గుర్తుంచుకో, గుర్తుంచుకో, గుర్తుంచుకో మళ్ళీ. వెళ్ళు. అరవింద్, 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 అరవింద్ మళ్ళీ, అరవింద్, అరవింద్ మళ్ళీ, అరవింద్ మళ్ళీ, అరవింద్ మళ్ళీ, అరవింద్. వాడి పెళ్ళాం పెట్టే కన్నీరే విలువైందా? నా కూతురు కన్నీళ్లకు విలువలేదా? మళ్ళీ మళ్ళీకి ఏ పాపం తెలీదని నిజం తెలిసినా తర్వాత నువ్వు చాలా బాధపడతావు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయించడంలో తప్పే ఉంది. తప్పు చేసింది గౌతమ్ అని నేను అనుకుంటున్నాను, మళ్ళీ అలా చేస్తుండదు. అయితే ఇప్పుడేం చేయమంటావు? గౌతమ్ని కూడా అరెస్ట్ చేయించమంటావా? చెప్పు అరవింద్, గౌతమ్ని కూడా అరెస్ట్ చేయించమంటే వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. భార్యాభర్తలిద్దరూ పక్కపక్క సెల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. సరే, గౌతమ్ మీద కేసు పెట్టు, మళ్ళీ రిలీజ్ చేయించు. అదెలా కుదురుతుంది? నీకు గౌతమ్ మీద అనుమానముంది, బట్ నాకు మళ్ళీ మీద అనుమానముంది. ఇద్దరు లోపలుంటే నిజం బయటకొస్తుంది. అర్థం లేని మాటలు మాట్లాడుకో. నావి అర్థం లేని మాటలైతే నీవి బుద్ధిలేని మాటలవుతాయి. ప్రెగ్నెంట్గా ఉన్న మళ్ళీ మీద కేసు పెడతావా? నీ మనసు అంత కఠినమైపోయిందా? నీ చెల్లెలు అక్కడ స్టేషన్లో ఉంటే నీకు పాపం అనిపించడం లేదా? నా బిడ్డను ఎత్తుకుపోవడం మహాపాపం కాదా మరి? మనకి దత్త తిప్పించి మళ్ళీ అలాంటి పని ఎందుకు చేస్తారు? అలాంటప్పుడు ఇంకెవరికుంటుంది ఆ అవసరం? నువ్వు అన్యాయంగా మళ్ళీని టార్గెట్ చేస్తున్నావు. నువ్వు మానవ అరవింద్, నువ్వు ఇలాగే మాట్లాడతావని నాకు తెలుసు. నేను మాట అనకూడదు, కానీ నీ ప్రవర్తన చూస్తుంటే అనాల్సొస్తుంది.
నీ మనసులో దాచుకుని మదన పడ్డవెందుకు? బయటకు చెప్పి. దత్తత తెచ్చుకున్న పాపే కదా, ఆ పాప గురించి ఎందుకంత బాధపడుతున్నావు? ఏమన్నావు అరవిన్? నువ్వు 9 నెలలు మోయలేదు, నువ్వు తనకి జన్మనివ్వలేదు, అలాంటి బిడ్డ కోసం ఎందుకింతలా టెన్షన్ పడిపోతున్నావు? మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ మీద నువ్వింత ప్రేమని బాధని చూపించినా అర్థం ఉంది. ఎవరో పరాయి వాళ్ళకు పుట్టిన బిడ్డ మీద. ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. నేను ఎంత పెద్ద మాట అనేస్తానో నాకే తెలీదు. 24 గంటలు టైం ఇవ్వండి, పాప ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. ఏడుందో నీకు తెలుసు కదా, మళ్ళా ఎక్కడున్నా సరే అంటవేంది? పాప మిస్సింగ్కి మాకు ఎలాంటి సంబంధం లేదని పాప నాకు దొరికిన తర్వాత నిరూపించుకుంటాను మేడం. మైసమ్మ చెవిలా, కాలీఫ్లవర్ పెట్టాలని చూస్తున్నావులే. కాళ్ళు పైకి తల కిందకి వెట్టి పొట్టెల్ నేలాడదీసినట్టు ఎలాడదీస్తా? నిజం చెప్తున్నాను మేడం, నాకు జస్ట్ 24 అవర్స్ టైం ఇవ్వండి చాలు, నేను పాపని ఎలాగైనా తీసుకొస్తాను. తీసుకురాకపోతే నన్ను మీరేమైనా చేసుకోండి. గట్లనా? అవును మేడం. సరే బై, నువ్వు చెప్పినట్టే చేద్దాం మళ్ళా. అయితే మేడం, నాతో చిన్న రిక్వెస్ట్ మేడం. ఏందది? మీరు మళ్ళీని స్టేషన్కి తీసుకెళ్ళకండి. మరేడికి తీసుకుపోవాలి? స్టార్ హోటల్కా? నేను పాపను తీసుకొచ్చే వరకు నా మళ్ళీ నా ఇంట్లోనే ఉంచండి, ఇట్స్ మై రిక్వెస్ట్. కావాలంటే మీరు కాపలాగా ఉండండి. అబ్బా, ఈ మైసమ్మకే కండిషన్సా? నా భార్య స్టేషన్లో ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. కాదనకండి ప్లీజ్. మేమేం ఊరు విడిచి వెళ్ళిపోవటం లేదు కదా, మీరు కాపలాగా ఉండండి అని చెప్తున్నాం కదా. కడుపుతో ఉన్న ఆడపిల్ల గురించి మీరు కూడా కాస్త ఆలోచించండి. చూడండి, నా భర్త ఎప్పటినుంచో పిల్లల గురించి కలలుకంటున్నారు. నా బిడ్డకేదన్నా అయ్యిందంటే తను తట్టుకోలేరు. ఆయన మాట కాదనకండి. నేనేదో స్టేషన్లా నిన్ను బాగా ఇబ్బంది పెట్టినట్టు గట్ల మాట్లాడుతున్నావేంది? డోంట్ సే నో. నేను ఆలోచించుకోవాలి, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వరి. నా భార్య నేను మోసం చేసినందుకు నాకు నేను విధించుకుంటున్న శిక్ష ఇది. అమ్మా నన్ను క్షమించు, మాలినికి మేము దత్తదిప్పించిన బిడ్డ నా దగ్గరే ఉంది. వియాల ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేనే ఓ ఆడమనిషిని పంపించి బిడ్డను మాయం చేసి ఓ చోట దాచిపెట్టాను. నేను పని చేయడం నీ సంకల్పమే అనుకుంటున్నాను, ఎందుకంటే మాలిని అరవిందులకు తల్లిదండ్రులయ్యే అర్హత లేదు. మాలినికి మాతృహృదయం లేదు, అరవింద్కి మానవత్వం లేదు. ఉన్నవాళ్లే అయితే నా మలిని గతంలో ఇబ్బందులు పెట్టుండేవాళ్లే కాదు. నా మల్లి కడుపుతో ఉందని తెలిసిన ఆ అరవింద్ నన్ను కిడ్నాప్ చేసి నా భార్యకు నరకం చూపించాడు. ఆ బాధ నేనింకా మర్చిపోలేకపోతున్నాను. అందుకే అరవింద్ నేను క్షమించలేకపోతున్నాను. అరవింద్ నన్ను క్షమించినట్టు బయటికి నటిస్తున్నాడు గాని తను అస్సలు మారలేదు. నా బిడ్డకు హాని చేయాలని కంకణం కట్టుకున్నాడు, సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే పాపను దత్తదిచ్చినట్టే ఇచ్చి వాళ్ళకు ఆనందం లేకుండా ఆనందిని దూరం చేసేశాను. నేను అడిగింది మీకు వినిపించిందా? వినిపించిందండి. వీడియో కాల్ నన్ను చేయమంటారా, మీరు చేస్తారా? అది అది ఆశ్రమం నుంచే కదా. నేను అడిగిన దానికి సమాధానం లేదేంటండి? అది
అది అది మళ్ళీ నేను మాట్లాడతానట్ ఇవ్వు అక్క. ఇవ్వు. ఎవరొచ్చారు? మాలిని గారా? తనకొకసారి ఫోన్ ఇవ్వండి. మళ్ళీ ఇవ్వు మళ్ళీ. నేను ఒక చిన్న అర్జెంట్ పనిలో ఉన్నాను, తర్వాత చేస్తానండి. సరేనండి. మేం పాపం చూడ్డానికి వచ్చే రోజు మీరు కూడా అక్కడ ఉండాలి. ముందు రోజు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సరేనండి. ఆ రోజు మాలినితో మాట్లాడినప్పుడు మాలిని వాయిస్ అంత సంతోషంగా లేదు. ఈరోజు మళ్ళీ వాయిస్ కూడా అలాగే ఉంది. ఏం జరుగుంటుంది? ఎందుకు కట్ చేసావ్? నేను మాట్లాడుండేదాన్ని కదా. పాప ఇంట్లోనే ఉన్నట్టు, నేను బాగా చూసుకుంటున్నట్టు అబద్ధం ఎందుకు చెప్పావు? నాకు ఫోన్ ఇచ్చుంటే పాపను నువ్వు మాయం చేశావని నిన్ను మీద కంప్లైంట్ ఇచ్చేదాన్ని, అంతా చెప్పుండేదాన్ని. అబద్ధాల బ్రతుకైపోయింది. ఏ ఎండకా గొడుగు పడతావు? నిన్ను వెనకేసుకురావడానికి నీకు నీ మొగుడుతోడు, గ్రేట్ వైఫ్ అండ్ హస్బెండ్. ఆశ్రమం వాళ్ళకి కాల్బ్యాక్ చేసివు. ఇక్కడ జరిగిందంతా నేను చెప్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ ఇవ్వు. ఫోన్ చెయ్యి. ఫోన్ చెయ్యి. అక్క ఆగక్క, ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నా భర్తకు మీరిచ్చిన టైం ఇంకా పూర్తి కాలేదు కదా. అంతవరకు ఓపిగ్గా ఉండి